ఈ రోజు జైపూర్ కాలనీ ఎస్ఎన్ స్పోర్ట్స్ గార్డెన్ లో ఎస్ఎన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు జైపూర్ కాలనీ వార్డు నెంబర్ గుమ్మడి వెంకటరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. యువత చెడు అలవాట్లకు లోబడకుండా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఈ యువతకు మంచి ప్రాముఖ్యత కల్పిస్తున్నామని, ఇంకా రాబోయే రోజుల్లో యువతను ముందుకు తీసుకెళ్తామని నా వంతు కృషి చేస్తానని వారు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వంశరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్యామల యాదగిరి వంశరాజ్ గారు, టోర్నమెంట్ ఆర్గనైజర్ కుమార్ యాదవ్ గారు, ఉదయరెడ్డి గారు, శ్రీకాంత్, సంతోష్ గుప్తా మరియు లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. క్రికెట్ ఆడుకుంటూ పోతుండే స్పోర్ట్స్లో కూడా ఏమైనా వాళ్ళ కోటా స్పోర్ట్స్ కోటా కింద ఏమైనా జాబులు కానీ ఏమైనా స్కాలర్షిప్ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా వినిపిస్తారు క్రీడల పట్ల ఏమైనా డెవలప్మెంట్? ప్రభుత్వానికి ఏం లేదంటే ప్రతి ఇయర్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫెస్టివల్ అప్పుడు పండుగలు అప్పుడు ఏదైనా శివరాత్రి కానీ సంక్రాంతి కానీ అప్పుడు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళ ఏదైనా స్పోర్ట్స్ చైర్మన్ వాళ్ళు ఉండి వాళ్ళ తరఫు నుంచి మన ఏరియా బట్టి కాలనీలు బట్టి ఏరియా బట్టి టోర్నమెంట్స్ పెడితే బాగుంటుంది. గత 3 సంవత్సరాలు చేస్తున్నాము. శివరాత్రి కానీ సంక్రాంతి కానీ కంపల్సరీ మేము పెట్టుకున్నాము. ఈ విషయంలో జైపూర్ కాలనీ టీము టాస్ గెలిచి బ్యాటింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం 33 టీమ్స్ సాయంత్రం వరకు ఇది కొనసాగుతుంది. మేబీ చెప్పలేము 33 టీమ్స్ కాబట్టి అండ్ హైదరాబాద్ మొత్తంలో కమిటీ ఈరోజు ఒక్కరోజు సాయంత్రం వరకు అట్లనే మా పట్ల ఎప్పుడు అంటే ఎల్లప్పుడు మాతో ఉండి మమ్మల్ని మాకు హెల్ప్ చేసిన కుమార్ అన్నకి, అట్లా ఈ గ్రౌండ్ ఓనర్ కేశవ్ యాదవ్ అన్నకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. నా పేరు రాజ్ కుమార్, ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ని. మాకు ఎప్పుడు ఏ అంటే ఆర్గనైజ్ చేద్దాం, ఏ గేమ్స్ ఆర్గనైజ్ చేద్దామన్న మాకు ముందే గుర్తొచ్చే పేరు గుమ్మడి వెంకటరెడ్డి అన్న. అన్న మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటామన్న, ఎందుకంటే ఫస్ట్ మేము పోయి అడిగిన మొదటిసారికి అన్న ఒప్పుకొని ఆర్గనైజ్ చేయండి అమ్మా, మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు ఉండాలి. మనం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నుండి మనం ఈ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేద్దామని ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. కుమార్ అన్నకి అండ్ కేశవ్ యాదవ్ అన్న కూడా థ్యాంక్స్. ఓన్లీ ఆర్గనైజింగ్ చేస్తాం, మా టీం ఏం లేదు. సుమారు 35 టీమ్స్ వరకు అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అని. ఐఎమ్ సో హ్యాపీ టు జన. బేసిక్గా టెన్నిస్ బాల్ మ్యాచ్, అంటే టెన్నిస్ బాల్ మ్యాచ్ బాక్స్ ఓన్లీ 6 బౌండరీస్ అండ్ సింగిల్స్ ఉంటాయి అండ్ నార్మల్ బేసిక్ రూల్స్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ ఓవర్ థ్రోస్ అండ్ బైస్ తప్ప. జైపూర్ కాలనీ జరుగుతుంది బాక్స్ గేమ్, అన్నగారు గుమ్మడి వెంకటరెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా అన్న మాకు ఎన్నో విన్నట్టు మాకు చాలా ప్రోత్సాహం ఏకంగా చాలా సపోర్ట్గా చేస్తూ మాకు చాలా క్రీడల్లో మాకు దారి చూపిస్తూ ముందడు సాగిస్తున్నాడు. అలాగే ఇటువంటి చాలా జరగాలని చెప్పి కోరుకుంటున్నాము.